జిల్లా పరిషత్ రాజకీయం రసవత్తరంగా మారింది. వైకాపా పార్టీ నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన గంటా పద్మశ్రీ ప్రసాద్ ఇటీవల కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అందరికీ తెలిసిందే. గంటా రాకను అధిష్టానం స్వాగతించినప్పటికీ నియోజకవర్గ స్థాయి నాయకులు ఒకంత వ్యతిరేకించినప్పటికీ పార్టీలో జాయిన్ అవడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా జడ్పీ చైర్మన్గా పాల్గొంటూ వస్తున్న తరుణంలో వైకాపా అధిష్టానం అనూహ్యంగా అవిశ్వాస తీర్మానానికి తెరలేపింది. దీంతో 48 మంది జడ్పీటీసీలందరూ సమావేశమై గంటా వర్గాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సీఈఓలకు అత్యవసర సమావేశానికి ప్రతిపాదన చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో ఈ నెల 11 సమావేశానికి నిర్ణయించడంతో అదే రోజు వీరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే యోచనలో జడ్పీటీసీలు అందరూ ఏకమయ్యారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా జడ్పీ స్టాండింగ్ కమిటీల సమావేశాలను శుక్రవారం నిర్ణయించడంతో ఉదయం 1-2 స్థాయి సమావేశాలతో పాటు మిగిలిన సమావేశాలకు కూడా జడ్పీ చైర్మన్ మరియు అధికారులు మినహా జడ్పీటీసీలు హాజరు కాకపోవడంతో సమావేశాలను వాయిదా వేశారు. ఏదేమైనప్పటికీ ఈ నెల 11 తేదీన జరిగే సమావేశంలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో వేచి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మీటింగు ఇక్కడ 8వ తారీఖున జరుగుతుంది. కానీ మేము 10 గంటలకి టైం ఇచ్చాము. ఇప్పుడు 11:30 అయినా కూడా ఎవరూ రాలేదు. కోరం పూర్తి కాని మొల దాన్ని వాయిదా చేసాము. ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నారు. కాకపోతే జడ్పీటీసీలు ఎవ్వరూ రాని మొలన్న కోరం పూర్తి కాలేదు అని ఈరోజు ఇక్కడ ఈ 2వ స్థాయి మీటింగు వాయిదా వేస్తున్నాము. ఇది మళ్ళీ కూడా 3 గంటల వరకు కూడా 7 స్థాయిలు వరకు ఉంది కాబట్టి మేము 3 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి మేము ఎవరు వచ్చినా కూడా ప్రతి మీటింగ్ కూడా ఇక్కడ జరుపుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా కానీ అత్యవసరం కాబట్టి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కావున మీరందరూ కూడా ఉన్న స్థాయి ఇంకా 1, 2, 3 స్థాయిల్లోనే ఇక్కడ మీటింగ్ 11:30 వరకు పెట్టాం కానీ ఇంకా 4 స్థాయిల వరకు కూడా 4-5 స్థాయిల వరకు కూడా మీటింగు 3 వరకు జరుగుతుంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఆ మీటింగులు కూడా ఇక్కడ జరుపుతామని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్తుకు సంబంధించిన 2వ స్థాయి సంఘ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం అధికారులందరూ కూడా హాజరయ్యాము. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ కూడా నియమ నిబంధనలు ఉన్న కారణంగా కానీ మనకి సమయానుభవాలను కంపల్సరీగా నిర్వహించాల్సి వచ్చింది కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సభ్యులు 1/3 వంతు మనకి కోరం అవ్వాల్సి ఉంది. మనం 10 గంటలకి మనం టైం ఇవ్వడం జరిగింది. 11:30 వరకు మనం వేచి ఉండడం జరిగింది. ఈ సభ్యులు హాజరు కాని కారణంగా ఈ 2వ స్థాయి సంఘ సమావేశాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని సభ్యులందరికీ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.